Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సెల్ఫీ ఛాలెంజ్ తో చంద్రబాబు పరువు తీసిన తమ్ముళ్ళు. టీడీపీ తమ్ముళ్ళ సెల్ఫీ ఛాలెంజ్ కొత్త పుంతలు తొక్కుతూ ఆఖరుకు పరువు తీసేలా ఉందని అంటున్నారు. ఆఖరుకు హైదరాబాద్ కూడా టీడీపీ కట్టింది అంటూ సెల్ఫీలు తీసుకునేలా ఉన్నారని సెటర్లు పడుతున్నా లెక్క చేయడం లేదు. హైదరాబాద్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని టీడీపీ కట్టింది అంటూ తమ్ముళ్ళు అతి ఉత్సాహంతో సెల్ఫీలు తీసుకోవడం వివాదాస్పదమవుతోంది. నిజానికి చూస్తే ఈ ఎయిర్పోర్ట్ కట్టింది 2008లో. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉంది. ఉమ్మడి ఏపీ సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఆయన హయాంలో తయారైన ఈ ఎయిర్పోర్ట్ను టీడీపీ కట్టింది అని సెల్ఫీలు తీసుకోవడం అంటే పరువు తక్కువ కాదా అని అంటున్నారు. ఇక ఈ ఎయిర్పోర్ట్ చరిత్ర చూస్తే బేగంపేట ఎయిర్పోర్టుకు బదులుగా దీనిని నిర్మించారు. ఇందుకోసం 5,500 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఇంతటి సువిశాలమైన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ను నిర్మించడం ఒక రికార్డ్. ఇక పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఎయిర్పోర్ట్ నిర్మించడం కూడా ఇదే ప్రథమంగా చెబుతారు. దక్షిణ హైదరాబాద్కి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ 2008 మార్చి 23న అప్పటి సీఎం వైఎస్ఆర్ నేతృత్వంలో ప్రారంభించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరును ఈ ఎయిర్పోర్టుకు పెట్టారు. జిఎంఆర్ సంస్థ ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఉన్న విశిష్టత ఏంటంటే ప్రపంచంలో ఉన్న టాప్10 ఎయిర్పోర్ట్లలో ఇది ఒకటిగా ఉండడం. దేశంలోని బిజీయెస్ట్ టాప్10 ఎయిర్పోర్ట్లలో చూస్తే దేశంలో ఇది 4వదిగా ఉంది. ఇంతటి గొప్ప ఎయిర్పోర్ట్ను కాంగ్రెస్ సర్కార్ నిర్మిస్తే ఇది తమ ఖాతాలో తమ్ముళ్ళు వేసుకోవడమే చిత్రంగా ఉందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మధిర నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఈ సెల్ఫీని తీసి ఛాలెంజ్గా పెట్టారు. తెలంగాణను చంద్రబాబు ఎంతలా అభివృద్ధి చేశారో అని చెబుతూ ఇలా చేశారన్నమాట. దాంతోనే ఇప్పుడు ఇది చర్చకు తావిస్తోంది. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం అంతర్ధానమై చాలా కాలం అయింది. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ అక్కడ ప్రెసిడెంట్ అయ్యాక కొంత యాక్టివిటీ నడుస్తోంది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు కాబట్టి హడావిడి కొంత జరుగుతోంది. అయితే తమ్ముళ్ళు అతి ఉత్సాహంతో ఇప్పుడు ఇలాంటి సెల్ఫీ ఛాలెంజ్లను విసరడం ద్వారా టీడీపీ పరువు తీస్తున్నారా అన్న చర్చ వస్తోంది. హైదరాబాద్కి 400 ఏళ్ల అభివృద్ధి చరిత్ర, కానీ అంతా 9 ఏళ్ల చంద్రబాబు తన పాలనలోనే చేశారని తమ్ముళ్ళు నాలుక మడతీసి మరీ చెప్పడానికి రెడీ అవుతున్నారంటే ఆలోచించాల్సిందే మరీ అంటున్నారు.